ఎందరో త్యాగదండల ఫలితమే దేశానికి స్వాతంత్రం. రాజ్యాంగం ఎంపీడీఓ వెంకటనారాయణ. భారతదేశానికి ఎందరో త్యాగదండలు ప్రాణాలను అర్పించి స్వాతంత్రం సాధించి పరిపాలన సాగేందుకు రాజ్యాంగం అవసరమైనందున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిర్విరామ కృషి చేసి రాజ్యాంగం రచించారని, మనది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమని కొనియాడారు. వాకతిప్ప గ్రామ పంచాయతీ సభ్యులు దాకే సింహాచలం మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజాప్రతినిధులను కాదని రాజ్యాంగేతర శక్తులు ప్రజాధనాన్ని దోచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి పనులను నిలదీయాలని మనకెందుకులే అనుకుంటే మనకు స్వాతంత్రం వచ్చేది కాదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీలు చెట్టుబత్తిన సురేష్ కుమార్, మాదిరెడ్డి దొరబాబు, సర్పంచ్ కర్రి చిన్నారావు, సెక్రటరీ జీవమ్మ, ఎంపీటీసీలు దాకే నాగమహేశ్వరి, రాయుడు విష్ణు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నో బలిదానాలు సమర్పించిన మీదట మనకు స్వాతంత్రం వచ్చింది. అయితే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. అదే ఈరోజు మన గణతంత్ర దినోత్సవంగా పిలుచుకుంటున్నాము. మనకి ఎందరో మన స్వాతంత్ర్యం ఇతర మన ఆంగ్లేయుల పరిపాలనలో బానిసలుగా బతుకున్నటువంటి మనల్ని మరి ఆ యొక్క త్యాగ ఫలితంగా మన స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. అయితే మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో ఉన్నటువంటి అవినీతిపై పోరాటం చేయాలి. ఇప్పుడు మనకి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నటువంటి మరి పదవుల్లో ఉన్నటువంటి వారిని కాకుండా కొంతమంది గ్రామాల్లోనూ, జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ, దేశంలోనూ రాజ్యాంగేతర శక్తులు ఎక్కువగా పరిపాలిస్తున్నాయి. వాళ్ళు ఏ పదవులు ఉండరు, కానీ ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటారు. ఈ విధంగా ప్రతి చోట ఎక్కువైపోయింది రాజ్యాంగేతర శక్తులు. అలాగా మాకిందికిలే వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని విమర్శిస్తే మనల్ని ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెడతారని చాలామంది మరి ప్రశ్నించకుండా అలా ఉండిపోతున్నారు. అలా ప్రశ్నించకుండా నాకెందుకులే అనుకుంటే మనకి ఈవేళ స్వాతంత్రం రాకపోను. మన దేశంలో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తులు అట్లాగే ఇప్పుడు ఎదుర్కొంటే కనపడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అట్లాగే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అటువంటి నాయకులందరూ కూడా ఒక కమిటీ వేసుకుని కూర్చుని దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు తయారు చేసి మన యొక్క దేశానికి ఏదైతే బాగుంటుంది, ఏ కార్యక్రమాలు చేయాలి, ఎవరు ఎలా నడుచుకోవాలి అనే విధానంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజున జరుపుకోవడానికి ముఖ్య కార్యక్రమైనటువంటి వారందరికీ కూడా మన చేతులు ఇచ్చిన నమస్కరించడం అవసరం ఎంతైనా ఉంది. మరి ఈనాడు మన గ్రామంలో మన జిల్లా పరిషత్ హైస్కూల్లో మనం అందరం కూడా సిట్టింగ్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆనాడు మనకి ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని, ఈ నాయకుల యొక్క ఫలితాన్ని మనం ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఎలా దీన్ని అమలు పరచుకోవాలి, మనం ఏం చెయ్యాలి? అందరం మహానుభావులు తమ వేడి హృదయంతో భరతమాత పాదాలకు ప్రాణాన్ని పెట్టి ఆ రోజు ఇంగ్లీష్ ప్రభుత్వాన్ని సప్తసాగర తీరాలు దాటించి మనం ఈరోజు స్వేచ్ఛారాయణ జరుగుతుంది. ముఖ్యంగా మనం 1950 జనవరి 26 రాజ్యాంగం గురించి సంయోగాలు చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ప్రపంచంలో ఉన్నటువంటి 13 రాజ్యాంగాలను కూడా ఎంతో మహించి డాక్టర్ కలుత రాజ్యాంగ సస్థానం భూమారావు రాంజీ అంబేద్కర్ గత కన్నడ గారు అదేవిధంగా సంస్థానం రాజ్యాంగ కమిటీ ఏర్పడి మనం ఈరోజు ఎన్నో రకాలైన హక్కులు, ఆదేశ సూత్రాలు, బాధ్యతలను కూడా మన రాజ్యాంగం నుంచి పొందుపరుచుకుంటున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, అతిపెద్ద పార్లమెంటరీ వ్యవస్థ మన భారతదేశం యొక్క సంస్థ. ఇంతటికి గర్వకారణానికి కారణమైనటువంటి ముఖ్యమంత్రిని కూడా మనం ఒక్కొక్కసారి ఆ మహానుభావుడు ఎందరో కూడా వాళ్ళు తమ యొక్క ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి దేశం కోసం పోరాడి ఈరోజు మనం ఈ పరిస్థితుల్లో ఉండేలాగా అనుభవించడానికి అవకాశం కలుగజేశారు.